మీ పేరు, మీరు నిర్వహిస్తున్న పదవి? నా పేరు తుము నాగేశ్వరరావు అండి. వైసీపీ పార్టీ తరఫున ఆవులవారిపాలెం పంచాయతీకి ప్రెసిడెంట్ గా ఎలక్ట్ అయ్యామండి. మెజార్టీ 463. మీరు రాజకీయాలకి రావడానికి ప్రధాన కారణం మీ కుటుంబ నేపథ్యం? దగ్గరగా నా 23-24 సంవత్సరం నుంచి ఉన్నానండి. మా నాన్నగారు, మా అమ్మ ఇద్దరు చనిపోయారండి. నేను, మా ఆవిడ, ఒక అబ్బాయి, ఒక అమ్మాయి. వ్యవసాయమేనండి, వ్యాపారం లేదండి. కాంగ్రెస్ లో జాయిన్ అయ్యాను. కాంగ్రెస్ లో కూడా యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా చేశానండి. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టినాక ఇటు మారాను. జగన్ గారి 2 ఏళ్ల పాలనపై మీ అభిప్రాయం? 2 సంవత్సరాల పరిపాలన బాగానే ఉందండి. అందరికీ సంక్షేమ పథకాలు బాగానే ఉందని, ఎవరు నాకు అందలేదని ఫిర్యాదు చేయలేదు ఇంతవరకు. ఇళ్ల సైట్లు కూడా అందరికి ఇచ్చారు. ఇంకా ఎవరు, ఇద్దరు ముగ్గురు ఉన్నారు కానీ వాళ్ళు ఇన్ఎలిజిబిలిటీ. రావాల్సిన వాళ్ళు అందరంటే వాళ్ళు చెప్పిన 4 సో కంటే 4 సో లేనాళ్ళు. ఇళ్ళు ఒక కొడుకు, ఒక కూతురు ఉండాళ్ళు అడుగుతుంది. ఇక ఎమ్మెల్యే మేరుగు నాగార్జున గారు అండి, ఆయన సహకారం బట్టి చాలా ఎక్కువ అండి. చాలా ఎక్కువ అంటే కూడా ఈ మనం ఏదైనా చెప్పంగానే ఇమ్మీడియట్గా డెసిషన్ తీసుకుని ఆఫీసులతో మాట్లాడి ఈ పనులు చేయట్లేదంటే అక్కడ ఏంటని అడుగుతాడండి. ఏమిటని చాలా చాలా కోఆపరేషన్ బాగుంది. రాజకీయాల్లో ఎలాంటి సంతృప్తి ఉంది? ఇప్పుడు చివరి స్టేజ్ కదా. మా పిల్లలు ఇద్దరు అమెరికాలో ఉన్నారు. నేను, మా ఆవిడ, ఈ మా ఉంటే ఇంకో 5-6 సంవత్సరాలు ఉంటాము. ఈ 5-6 సంవత్సరాలు ఈ ఊరికి పుట్టిన ఊరికి రుణం తీర్చుకోవాలని ఉంది కోరిక. రైతు భరోసా కేంద్రాల ద్వారా జరుగుతున్న అభివృద్ధి? రైతు భరోసా కేంద్రం వల్ల కొంచెం దీని వల్ల తడబడుతున్నారండి. ఈ క్రాపింగ్ అన్నారు చూడు, అది పల్లెటూళ్ళు అందరికి తెలియట్లా. దాని అమ్ముకోవటానికి కొంచెం ఇది ఇబ్బందిగా ఉంది. గిట్టుబాటు ధర ఇప్పుడు వాళ్ళు కొనబెట్టి కొంచెం రేటు నిలుతుందండి, లేకపోతే అసలు పడిపోద్ది. ఫస్ట్ లో జొన్నలు 1250-1300 కొన్నారు. ఇప్పుడు 1450-1500 దాకా కొంటున్నారు. ఈ కొనబెట్టే ఈ స్టాండర్డ్ గా నిలిచింది కొత్త. గ్రామంలో ఎలాంటి అభివృద్ధి చేయాల్సి ఉంది? మొన్నే 2 సంవత్సరాల నాడు బయట గండి ఒకటి పూడ్చాను, 10 లక్షలు పెట్టి. శ్మశానం ఒకటి బాగా చేయించాము. మరి ఎస్సీ శ్మశానానికి దారి ఏర్పాటు చేసి ఇచ్చాము నడవటానికి. కిందకి పనులు చాలా ఉన్నాయండి. ఇంకా వచ్చింది 3-4 నెలలే కదా, ఇంత త్వరగా చేసా. కానీ ఇంకా ఉండే కూడా చేద్దాం అనుకుంటున్నా. నా టైంలో అన్ని చేసి వెళ్దాం అనుకుంటున్నాం. వాలంటీర్ వ్యవస్థ ద్వారా పారదర్శకంగా జగన్ పాలన అందిస్తున్నారని అంటున్నారు, దీనిలో నిజమెంత? మరి మా ఊరు వరకు బాగానే ఉంది. మిగిలిన ఊళ్ళు అయితే నాకేం తెలియదు కానీ బాగా చేస్తున్నారు. పాపం పిల్లలు ఇంటింటికి తిరుగుతున్నారు, ఏం కావాలంటే చేసి పెడుతున్నారు. మా ఊర్లో బాగుంది. సచివాలయ వ్యవస్థతో సర్పంచ్, కార్యదర్శుల విధులు, అధికారాలు తగ్గిపోతున్నాయా? ఏమంటే అధికార పార్టీలో ఉన్నప్పుడు అధికారం అనేది సహజంగా వస్తుంది. అధికారం లేనప్పుడు అది సహజంగా రానియరు. ఇప్పుడు వాళ్ళు తగ్గించినా ఎమ్మెల్యే గారు ఉన్నాడు కాబట్టి ఆ అధికారం అనేది పోయేది ఏం లేదు. కాకపోతే పేపర్లో గోల తప్పితే ఏమో, ఇది వరకు అధికారాలు పోయింది ఏమో ఇప్పుడు చెప్పమంటే. అలా విఆర్ఓలకి అన్ని బాధ్యతలు అప్పచెప్పడం ఎంతవరకు కరెక్ట్? సెంట్రలైజ్ చేయాలని చెబుతుంది కదా, అంత ఒకసాటే దానికోసం ఏమైనా చేశారేమో. విఆర్ఓ అయినా ఇంకోళ్ళైనా మనం ఏదైనా తప్పు పని చేసినప్పుడు వాళ్ళు దేవుడిచ్చాలి, కానీ మనం తప్పు చేయనప్పుడు విఆర్ఓ అయినా ఒకటే, మీ సెక్రటరీ అయినా ఒకటే. ఇళ్ల స్థలాలు ఎంత మందికి దక్కాయి? ఇళ్ల పట్టాలు దగ్గర 60 మంది దాకా వచ్చినాయండి. రావాల్సిన కూడా పెద్దగా లేరు. వీళ్ళందరికి వచ్చినాయని మాకు ఇవ్వలేదు అనుకుంటుంది తప్పితే అంత ఎలిజిబిలిటీ అయిన వాళ్ళు కాదు. నాకు తెలిసినంత వరకు ఓసీలకు కానీ బీసీలకు కానీ ఎప్పుడు ఇవ్వలేదండి. ఇదే ఫస్ట్ టైం. అందరూ హ్యాపీగానే ఉన్నారు. తాగునీటి వ్యవస్థ ఎలా ఉంది? తాగునీరు కూడా అంత ఇది వాటర్, గ్రౌండ్ వాటర్. వాటర్ లో ఏం తేడా లేదు కానీ గ్రౌండ్ వాటర్ బాగానే ఉంటుంది. ఇళ్ల స్థలాల విషయంలో ఏం జరిగింది? దానిలో ఏమైనా అవినీతి జరిగిందా? అసలు ఆస్కారమే లేదు. తెలుగుదేశం లేదు, కాంగ్రెస్ లేదు, వైఎస్ఆర్ లేదు, జనసేన లేదు, ప్రతి ఒక్కరికి వచ్చింది. ఇంకిద్దరు ముగ్గురు కూడా రావాలంటే అది కూడా మాట్లాడిందాకే. సంక్షేమ పథకాలు అర్హులైన వారందరికీ ఇస్తున్నారా? సంక్షేమ పథకాలు కూడా మొన్న ఈ కరోనా వలన, ఈ ఎలక్షన్ కమిటీ వలన ఆగిపోయినాయండి. పెన్షన్లు కొత్త వాళ్ళకి మరి ఈ నెలలో ఇస్తా ఉన్నారు, ఇంక ఇచ్చారో ఇలా తెలియదు. ఈ నెల కావాలని వచ్చే నెలైనా వస్తాయని గట్టిగా చెప్పారు. ఈ గ్రామం వరకు అయితే బాగా నమ్ముతున్నాయండి పారదర్శకంగా. ఏ పార్టీ ఆ పార్టీ అని లేదు, ఆ తగులు కూడా లేవు అసలు. నాడు నేడు అమ్మఒడి బీసీల కార్పొరేషన్స్ పై మీ కామెంట్? నాడు నేడు మట్టు చాలా బాగుందండి. స్కూల్ అన్ని బాగా చేశారు. నేను చదివిన స్కూల్లో అప్పటికి ఇప్పటికి చాలా తేడా ఉంది. అప్పుడు ప్రైవేట్ స్కూల్కి మోసపడి వెళ్ళేవాళ్ళు అంతా బాగుందని, కానీ ఇప్పుడు మట్టుకు గవర్నమెంట్ స్కూల్ అన్ని బాగున్నాయి. అమ్మఒడి కూడా బాగా వచ్చి ఉండ ఎలిజిబిలిటీ వాళ్ళు అందరికి వచ్చినాయండి బాగా. నేను జనంతో ఇంత మమ్మేకమైన ఎమ్మెల్యే నేను ఇంతవరకు చూడాల. ఇప్పుడు దగ్గర నా 30-40 సంవత్సరాలు రాజకీయంలో ఉన్న కదా, నేను కూడా కన్వీనర్ చేసే మండలానికి. నాకు కూడా తెలీదు ఏ ఊళ్ళో ఎంతమంది ఉంది కార్యకర్తలు. 10 మందిని గట్టిగా మాట్లాడి పేర్లు పెట్టి పిలిచే అంత కెపాసిటీ ఉంది ఆయనకి. ఎవరికి ఏ పని వచ్చినా ఆదుకుంటాడు. ఇదిగో ఫలానా ఊరు గట్టిగా ఇది కావాలంటే ఇప్పుడు ఇయ్యాలి చేయలేకపోయినా ఒక 4 రోజుల్లోపు గట్టిగా చేసి పెడతాడు. కరోనా వచ్చిన వారికి బెడ్స్ విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి? ఇక్కడ బెడ్ పూల్లో పెట్టించాడండి కోవిడ్ సెంటర్. కోవిడ్ సెంటర్ ఎవరికైనా వచ్చినా ఫోన్ చేస్తే జనరల్ హాస్పిటల్ కానీ ఫోన్ చేసి మా వాళ్ళు వస్తున్నారు బెడ్ ఇండి అని గట్టిగా రికమెండ్ చేసేవాడండి. అందుట్టు కోవిడ్ దగ్గర చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. నాకే కోవిడ్ వచ్చినప్పుడు నువ్వు తిరగమాక రామాక జాగ్రత్తగా ఉండు,
ఇందు పద తిరుగుతావు అంటాడు. శివరారు బాబు మా ఆయనకి వచ్చింది. ఇప్పుడు కూడా ఆయన కూడా అంటాడు, బాగా తిరగమాకండి, నా దగ్గరికి ఎక్కువ రాకూడదు మీరు అని ఉన్నది పేరుగా చెబుతాడు. బాబు చాలా మంచి అతను. ప్రజలకి చెప్పాలనుకునేది, ప్రజలకి నేను దిగే లోపు మా పిల్లిద్దరు అమెరికాలో ఉన్నారు, వాళ్ళని నా ఆస్తి కోసం చూసేవాళ్ళు కాదు. ఈ దీనికి గవర్నమెంట్ ఇచ్చిన పోయినా దీనికి పూర్తిగా సాటిస్ఫై, నాకు సాటిస్ఫై అయ్యే వరకు శుభ్రం చేసి వెళ్తానండి. థ్యాంక్స్ అండి.